ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్నా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం శుక్రవారం రాత్రి, మీరు దీన్ని వెలిగించండి, మీ ప్రతి కోరిక నెరవేర్చండి, అలాగే మీ మనసులో ఉన్న ఏదైనా సరే కోరిక నెరవేర్చుకోవడం కోసం మీరు ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నించండి. ఈ ఉపాయాన్ని మీరు చేయటం వల్ల మీ మనసులో ఏదైతే కోరికలు ఉంటాయో వాటిని ఎలా నెరవేర్చుకోవాలో మీకు మార్గాలు కూడా తెలుస్తాయి. శుక్రవారం రాత్రి ఈ ఉపాయం చేయాలి. మీరు ఈ ఉపాయానికి కావాల్సింది ఆవు పిడక కానీ, బొగ్గు కానీ, మీరు ఇంట్లో కొబ్బరి చిప్పనైనా సరే వేడి చేసుకోవచ్చు, అలాగే సాంబ్రాణి. మీకు చాలామంది ధూప్ స్టిక్ అడుగుతూ ఉంటారు, ధూప్ స్టిక్ కాకుండా ఇలా సాంబ్రాణి దొరుకుతుంది, మనం ఇంట్లో వెలిగిస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, ఆ సాంబ్రాణి కావాలి ఈ ఉపాయానికి. అలాగే ఒక వైట్ పేపరు, రెడ్ కలర్ పెన్ కావాలి. మీరేం చేస్తారంటే ఈ తేలికైన ఉపాయం నమ్మకంతో చేయండి, చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల ఒక అద్భుతమైన లాభం ఏంటంటే, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది బయటకు వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే తొలగిపోతాయి. ఈ ఉపాయం చేసిన మీకు అద్భుతమైన ఫలితం కొన్ని వారాల్లో కనిపిస్తుంది. అలాగే చాలామంది అంటుంటారు, గురువుగారు మేము ఏది చేసినా ఏ ఉపాయం చేసినా మాకు పనవడం లేదని, వారు తప్పకుండా ఇచ్చేసి చూడండి. మీకు ఎన్నో రోజుల నుండి మీ మనసులో ఉన్న తీరని కోరికలు అవి నెరవేరుతాయి. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేయవచ్చు, ఆడవారు నేసర సమయంలో మాత్రం చేయవద్దు. ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి పడుకునే ముందు చేయండి. ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్పాను కదా, ఆవు పిడక, బొగ్గు, సాంబ్రాణి, వైట్ పేపర్, రెడ్ కలర్ పెన్. ఇది మీ దేవుడి గదిలో చేయండి. ఈ ఉపాయం చేసే సమయంలో ఎవరితో మాట్లాడవద్దు. చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఉపాయం చేయవచ్చు. వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీ మనసులో ఉన్న కోరికలు రాయండి. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒకటి, సమ్ నెక్స్ట్, కారు కావాలి, ఇల్లు కావాలి, నేను కోరుకున్న అబ్బాయితో వివాహం కావాలి, అమ్మాయితో వివాహం కావాలి, ఉద్యోగం కావాలి, నాకు ఆస్తి రావాలి, భర్తతో సుఖంగా ఉండాలి, ఇలా మీరు ఏమైనా రాసుకోండి. ఇలా మీ ఇష్టమైన కోరికని చక్కగా పేపర్ మీద రాసుకోండి. తర్వాత ఈ పేపర్ని మీరు ఏం చేయాలంటే, ఎన్నైనా రాసుకోవచ్చు, మడత పెట్టండి. ఇలా మడత పెట్టండి, మడత పెట్టి మీరు ఈ పేపర్ని దేవుడి ముందు పెట్టండి, మీ ఇష్టదేవ ముందు పెట్ట, అంటే ఇష్టదేవ పట్ట ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మీరు పేపర్లో ఏదైతే కోరికలు రాశారో అవన్నీ కూడా త్వరగా నెరవేరాలని మీరు మనసులో బలంగా కోరుకోండి. మీరు పేపర్ మీద ఏదైతే కోరికలు రాశారో అవన్నీ కూడా నెరవేరాలని కోరుకోండి. తర్వాత ఆవు పిడకని కానీ, బొగ్గుని కానీ వెలిగించండి, వెయిట్ చేసి ఉంచండి. ఆవు పిడక అయితే చాలా మంచిది, బొగ్గు కంటే ఆవు పిడక చాలా మంచిది. దానిపైన ఈ సాంబ్రాణిని వేయండి, చక్కగా ధూపం, ఏదైతే మీరు దేవుడి ముందు పెట్టిన పేపర్ ఉందో ఆ పేపర్కి చక్కగా ధూపం చూపించండి. ఇది కూడా చక్కగా మీరు ధూపం చూపించి పిడక పైన ఈ పేపర్ని వేయండి. ఇలా ధూపం చూపించి సాంబ్రాణి వేసారు, ధూపం చూపించండి, తర్వాత ఈ పేపర్ని పిడక పైన వేయండి. వేస్తే ఇది వెలగడం మొదలవుతుంది. ఇది వెలిగిన తర్వాత, అంటే పూర్తిగా వెలిగిపోయిన తర్వాత, మీరు దీన్ని అలాగే ఒక ప్లేట్లో పక్కన పెట్టించండి, అలాగే పక్కన పెట్టించండి, మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి. రెండవ రోజు శనివారం నాడు మీరు చక్కగా నిద్రలేచిన తర్వాత, మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ మసిని ఏదైనా చెట్టు మొదలలో వేసేయండి. ఈ ఉపాయాన్ని వరుసగా, అంటే శుక్రవారం శుక్రవారం అలా 7 శుక్రవారాలు చేయండి. మీ మనోసంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇందులో గుర్తుంచుకోవాల్సింది బలంగా పిడక కంపల్సరిగా ఉండాలి, ఆవు పిడకే ఉండాలి, బొగ్గు ఉండాలి, లేదా కొబ్బరి మన పీచుతో కానీ లేదంటే గుదాంతో చేయవచ్చు. ఈ పేపర్ కూడా దాని మీద వేసి పూర్తిగా కాలిపోవాలి, అది గుర్తుంచుకోండి. ఒకవేళ కాలటం లేదు గురువుగారు అంటే మీరు గుర్తుంచుకోండి, పేపర్ పైన ఏదైతే మనం పెట్టామో, అంటే పేపర్ చాలా పెద్ద పేపర్ కాకుండా చిన్న పేపర్లో రాసుకోండి, త్వరగా ఇది అవుతుంది. కంపల్సరిగా సాంబ్రాణి మాత్రమే వాడాలి. ఇది చేసి చూడండి, అవ్వని పనులు అంటే ఏది ఉండదు, అన్నీ పూర్తవుతాయి. 7 శుక్రవారాలు చేయండి. మధ్యలో ఏదన్నా
దసరా సమయం వస్తే ఆపేసి కంటిన్యూ చేయండి. ఇది మతము జాతి కులం లేకుండా ఎవరైనా చేయవచ్చు. మీ ఇంట్లో మాకు ఇష్టదైవం ఉందంటే ఏ మతం వారైనా మరి ఇష్టదైవం ఉంది చేయవచ్చు అని గుర్తుంచుకోండి. ఈ శుక్రవారం రాత్రి చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఇలా 7 శుక్రవారాలు చేయండి, ఖచ్చితంగా మీ ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి, నెరవేరుతాయి కూడా. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.